ఈ రేవంత్ రెడ్డి అబద్ధాల మీద, రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోల మీద, ఆ ఫేక్ వీడియోల ఆధారంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఢిల్లీ పోలీసులు ఇవాళ రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చింది. ఢిల్లీ పోలీసులు నిన్ను ఢిల్లీకి రమ్మని 1వ తారీఖు నాడు పోలీసులు పిలిచింది. అంటే ఈయన అబద్ధాలు పునాదుల మీద. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా ఈ అబద్ధాలు చెప్పి మన బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ బిజెపి ఒకటని చెప్పి మాయమాటలు చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చింది. ఆయన పాపం పండింది. ఇవాళ ఢిల్లీ పోలీసులు ఈయన అబద్ధాల మీద, గోబల్స్ మీద ఇవాళ నోటీస్ ఇచ్చి ఢిల్లీకి పిలిచింది. నేను ఒకటే అంటున్నా, ఇదే కేసులో అస్సాం లో ఒకరిని అరెస్ట్ చేసింది. మరి ఈ రోజు బిజెపి ప్రభుత్వం ఈయనను కూడా, రేవంత్ రెడ్డి గారిని కూడా అదే కేసు కనుక తక్షణమే ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు అరెస్ట్ చేయలేదంటే మోడీ గారు మన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయినట్టే లేక.